ఉపలభ్యాప్సూచే గంధం కేచితు భూయుః అనేపుణాః. ఇప్పుడు నీళ్ళలో ఉపలభ్యాప్సూచే తప్పు అప్సు అప్సు అంటే నీళ్ళు, నీళ్ళల్లో గంధం చూసి అది నీళ్ళల్లో ఉండేది అని తెలివి తక్కువ వాళ్ళు మాత్రమే అంటారు. నీళ్ళల్లో గంధం చూసి అది నీళ్ళల్లోనే ఉండేది అని తక్కువ తెలివితేటలు ఉన్నవాడు తెలివి తక్కువ వాడు అంటాడు. అది ఏ పృథివ్యాం ఏవ తం విద్యాదాపు విద్యాదపో వాయుంచ ఆశ్రితం. అది నిజానికి పృథివిలో మాత్రమే ఉంది. నీళ్ళల్లో వాసన చూసి ఇది నీళ్ళల్లోనే ఉండేది అని తెలుతుక్కులు మాత్రమే అంటారు. అందువల్ల అది నిజానికి పృథివ్యామ్యేవత అంతం విద్యాత్, పృథివిలో మాత్రమే ఉంటుంది. అపో వాయుంచ సంసృతం, నీళ్లను వాయువుని ఈ రెండింటి కూడా చేరుతూ ఉంటుంది. అది గంధంలో ఉన్న వాసన నీళ్ళని వాయువుని రెండింటినీ చేరుంటుంది. కానీ రెండింటినీ చేరుంటుంది కానీ దాని గుణం మాత్రం పృథివిది, నీళ్ళది కాదు పృథివిది అని శాంతి పర్వం 2/3/2 232 చెప్పిందంట. ఇతి అని రాశాడా, ఇతి యది చైతన్యం జీవస్య సమస్తం శరీరం వ్యాప్నుయాత్ నా అనుర్జీవహాస్య. అందువల్ల జీవుడు చైతన్యం సమస్త శరీరాన్ని వ్యాపిస్తే జీవుడు అణుప్రమాణం కలవాడు, అణుప్రమాణం కలవాడు అని చెప్పడం సరికాదు. జీవుడు చైతన్యం సమస్త శరీరాన్ని వ్యాపిస్తే జీవుడు అణుపరిమాణం చెప్పడం సరికాదు. ఎందువల్లంటే గంధము యొక్క వాసన, వాసన పృథివీ యొక్క గుణం వాసన, అది వాయువులోనే కనిపిస్తుంది, జలంలోనే కనిపిస్తుంది, అన్నిట్లోనే వ్యాపించి కనిపిస్తుంది కదా. అయితే జీవుడు చైతన్యం, చైతన్యం అది ఆ రకంగానే జీవుడి యొక్క చైతన్యం సమస్త శరీరాన్ని వ్యాపిస్తుంది, సమస్త అంగాల్ని అంగాల్ని వ్యాపిస్తే జీవుడు అణుపరిమాణం ఎలాగంటావు, సర్వాన్ని వ్యాపించింది. చైతన్యమేవహి అస్య స్వరూపం, జీవుడికి చైతన్యమే స్వరూపం కదా అంటున్నాడు. చైతన్యమేవహి అస్య స్వరూపం, జీవుడికి ఏంటి, చైతన్యమే వాడి స్వరూపం. చైతన్య వాడి స్వరూపం ఏమైంది, జీవుడి రూపాన్ని చూపించు, ఏంటి కరెంటు యొక్క రూపం చూడు, ఏం చేస్తున్నాడు, ముట్టుకుంటే షాక్ కొడుతుంది అనాలి, షాక్ కొడితేనే కరెంటు, ఇంకేముంది దానికి రూపం, అదే జీవుడికి రూపం ఉంది, చైతన్యమే దాని స్వరూపం. అందువల్ల అగ్నేరివ ఔష్ణ్య ప్రకాశ, అగ్నికి వేడి ఎలాగూ ప్రకాశం ఎలాగూ స్వరూపము, ఆ రకంగా జీవుడికి చైతన్యమే స్వరూపం. నా అత్ర గుణగుణి విభాగు విద్యత ఇతి, ఇక్కడ గుణమని గుణి అని ఈ విభాగం చైతన్యం గుణమని, చైతన్యం గుణమని జీవుడు గుణి అని విభాగం లేదు ఇక్కడ, ఎందుకంటే స్వరూపం అలా విభాగం లేదు. అగ్నికి వేడి ఎలాగో ప్రకాశం ఎలాగో అలాగే జీవుడికి చైతన్యమే తన స్వరూపం. ఇలా గుణి గుణం అనే విభాగం దానికి లేదు. నువ్వేమంటావు, గంధపు చెక్క గుణి, దాని గుణమేమో వాసన, అది వ్యాపించినట్లు ఏమిటది. ఈ గుణి గుణ అనే భావం దీనికి లేదు. చైతన్యం అంటే దాని స్వరూపం. ప్రకాశం ఎలాగో అగ్నికి ఆ రకంగా, అందువల్ల ఆ విభాగం దీనికి కుదరదు. అందువలన శరీర పరిమాణత్వం చ ప్రత్యాఖ్యాతం, జీవుడు శరీర పరిమాణం కలవాడు అనే వాదన ముందే మేము నిరాకరించాము. జీవుడు ఏగంటే ఏగంత పరిమాణం, ఏక శరీరం కదా, దోమంటే దోమంత, మనిషి అంటే మనిషి అంత, ఏనుగంటే ఏనుగంత అని జైనులు చెప్తారు కదా, అది ఇక్కడ ఖండన. అందువల్ల జైనులు చెప్పే దాన్ని ఖండన.
జీవుడు శరీర పరిమాణం కలవాడనే వాదన మేము నిరాకరించాం ముందే. ఇప్పుడు బాగా చూపించు. పరిశేషాత్ విభు జీవ. అందువలన పరిశేష న్యాయం చేత అన్నిటినీ నిరాకరించడం చేత జీవుడు విభువు. కథం తరిహి అణుత్వాది వ్యపదేశ ఇత్యత ఆహ. మరి అణుత్వాది ఇత్యాది శృతుడికి గతి ఏమిటి అంటే వాడు అడుగుతున్నమాట ఏమని, కథం తరిహి అణుత్వాది వ్యపదేశ ఇత్యత ఆహ. అయితే అణుత్వాది శృతుడికి గతి ఏమిటి అని అడుగుతున్నావు కదా, అయితే అణుత్వాది ఉపదేశం ఎట్లు అనే సంశయానికి నేను సమాధానం చెప్తున్నాను. అణుత్వాది ఉపదేశం ఎట్లు అని అవన్నీ శృతి చెప్తున్నాయి కదా, వాటి గతి ఏమిటి అంటే దానికి నేను సమాధానం చెప్తున్నాను. తద్గుణసారత్వాత్తు తద్వ్యపదేశ. సూత్రం సూత్రవాక్యం మాట అది, అది సూత్రాన్ని ఇక్కడ కోట్ చేశారు. జీవుడు ఆ బుద్ధ్యాదులు గుణాలే సారంగా కలవాడవడం చేత అణుత్వాదుల యొక్క ఉపదేశం చెప్పబడిందని సూత్రార్థం. అది పక్కన పెడదాం, ఆయనే వివరిస్తారు, మనం తొందరపడకూడదు, అది ప్రాబ్లం. అందులో తద్గుణ సారత్వాత్ తద్వపదేశ ఉపదేశ ఇది అని చెప్పాడు శంకరాచార్యులు. సూత్రాన్ని బాదరాడి చెప్పాడు, చూసుకో సూత్రం అది విషయం అన్నాడు. ఏమిటండి అది, మనకు లోపల అర్థం అవ్వట్లేదంటే చెప్తున్నాడు. తస్య బుద్ధే గుణ తద్గుణ. తద్గుణం అర్థం చెప్పాడు ఏమని, తస్య బుద్ధే గుణ తద్గుణ. ఆ బుద్ధి యొక్క గుణాలే ఆ గుణాలు. తద్గుణ అంటే తత్ అంటే అది గుణాలు, అంటే ఆ బుద్ధి యొక్క గుణాలే ఆ గుణాలు. ఏమిటి ఆ గుణాలు, ఇచ్ఛ దేశ సుఖం దుఃఖం ఇచ్చేవం ఆదయ తద్గుణ. ఏమిటి ఆ గుణాలు, బుద్ధి యొక్క గుణాలు, ఇచ్ఛ దేశం సుఖం దుఃఖం ఇత్యాది దాని గుణాలు అని చెప్పాడు. ఇచ్ఛ ద్వేషం సుఖం దుఃఖం ఇత్యాది గుణాలు ఆ బుద్ధి యొక్క గుణాలి. ఇచ్చేవం ఆదయా తద్గుణ సార ప్రధానం యస్మాత్ ఆత్మనః సంసారత్వే సంభవతి. అయ్యా ఆ బుద్ధి యొక్క గుణాలే ఆ గుణాలు. ఇచ్చా ద్వేషము సుఖము దుఃఖము ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో దాని గుణాలు, బుద్ధి యొక్క గుణాలు. అవి ఏ ఆత్మకి సంసారిత్వం కల్పించబడిందో ఆ ఏ ఆత్మకి సంసారిత్వం కల్పించడంలో సారమైందో ఆ సారమైందో అంటే ప్రధానమైందో అది తద్గుణ సారం, ఆ బుద్ధి యొక్క సారమే. సంసారం ఎక్కడైతే కల్పించబడిందో ఆ బుద్ధి యొక్క సారమే కదా. బ్రహ్మము యొక్క సారం ఏమిటి, మోక్షమే. బుద్ధి యొక్క సారం ఏమిటి, సంసారమే అని అర్థం. అదేనా సంసారం బాగుందా. సంసారిత్వం అనేది ఎక్కడైతే కల్పించడానికి సారమైందో ప్రధానమైందో అది తద్గుణ. దేని గుణం, బుద్ధి యొక్క గుణం. ఏమిటి ఆ గుణం, ఇచ్ఛ ద్వేషం సుఖం దుఃఖం ప్రయత్నం ఇచ్చాది. స తద్గుణ సార తస్య భావ తద్గుణ సారత్వం. ఆ తద్గుణసారం యొక్క భావం తద్గుణ సారత్వం అని సూత్రంలో తద్గుణ సారత్వాత్ అని దానికి అర్థం చెప్పాడు. తూ అనే దానికి అర్థం ముందే చెప్పాడు. అయితే అంటే పూర్వపక్ష నిరాకరణ అని చెప్పాడు. ఏ ఇప్పుడు నహి బుద్ధేహి గుణై వినా కేవలస్య ఆత్మనః సంసారిత్వం అస్తి. బుద్ధి యొక్క గుణాలు లేకుండా, బుద్ధి యొక్క గుణాలు అంటే ఇవి ఇచ్ఛ ద్వేషం సుఖం దుఃఖమైన గుణాలు కదా, ఆ బుద్ధి యొక్క గుణాలు లేకుండా కేవలం ఆత్మకి సంసారత్వం వస్తుందా, రాదు కదా అన్నాడు. బుద్ధి యొక్క గుణాలు లేకుండా కేవలం సంసారిత్వం ఆత్మకు లేదు కదా అని అర్థం. అక్కడ నహి బుద్ధే గుణై వినాహ
కేవల ఆత్మన సంసారత్వం అస్తి నహి అస్తి అనమాట, రాదు. అందువల్ల అధ్యాస చేత వస్తుంది బుద్ధి యొక్క గుణాలు ఏవైతే ఉన్న ఉపాధి ధర్మ. ఇక్కడ బుద్ధి యొక్క గుణాలు లేకుండా కేవలం ఆత్మకి సంసారత్వం రాదు కదా అన్నాడు. మరి ఎలా వస్తుంది అంటే బుద్ధి ఉపాధి ధర్మ అధ్యాస నిమిత్తం, నిమిత్తం హి కర్తృత్వ భోక్తృత్వ కర్తృభోక్తృత్వాది లక్షణం సంసారిత్వం. సంసారిత్వం సంసారిత్వం ఏమవుతుంది ఆత్మకి? బుద్ధి యొక్క గుణాలు లేకుండా కేవలం ఆత్మకి సంసారత్వం రాదు. మరి ఎలా వచ్చింది? బుద్ధి యొక్క ఉపాధి ధర్మాలు ఏమిటా ధర్మాలు? ఇచ్చా, ద్వేషం, సుఖం, దుఃఖం, ప్రయత్నం, ఇచ్చాదు, ఇవన్నీ ఆ బుద్ధి యొక్క ఉపాధి ధర్మాలు అధ్యాసని వచ్చిన చేత కదా. అధ్యాస అంటే ఒకదాన్ని ఒకటి వేసు కలగలుపు చేసుకోవడం కదా, లేకపోతే అది కారిదాని ఎందు అదే అనుకోవడం. అధ్యాస శరీరం నేను కారిదాన్ని నేనే శరీరం అనుకోవడం. శరీరానికి వేరుగా జీవుడు ఉన్నది తెలియదు, ఆత్మ ఉందని తెలియదు కదా. ఆత్మ అంటే ఎవరు? నేను అంటాం, శరీరమే నేను అంటాం, ఇది అధ్యాస. ఇలా బుద్ధి యొక్క ధర్మాలు సుఖము దుఃఖము అని నేను సుఖిని నేను దుఃఖిని నేను హెచ్చగించుచున్నాను ఇలా ఉంటాయి కదా కదా. ఇలా బుద్ధి యొక్క ధర్మాలు ఆత్మీయందు అధ్యాస చేసుకోవడం చేత ఆ అధ్యాస నిమిత్తం చేత కదా జరుగుతుంది సంసారిత్వం. ఎలాగా? కర్తృ భోక్తృత్వాది లక్షణం సంసారిత్వం. ఆత్మకి కర్తృత్వ భోక్తృత్వాది రూపమైన సంసారం దాని వల్ల కలుగుతుంది, దాని వల్ల కలుగుతుంది. ఆ ఇప్పుడు పరమార్థంగా అయితే, పరమార్థంగైతే అకర్తు అభోక్తు చ అసంసారిణో నిత్యముక్తస్య సత ఆత్మన. పరమార్థంగా అయితే ఆత్మ అయితే కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ లేనివాడు, సంసారం లేనివాడు, నిత్యముక్తుడు. అధ్యాస బుద్ధి యొక్క అధ్యాస చేత అక్కడ సంసారిత్వం పరమాత్మకు వచ్చింది. పరమాత్మ అయితే వాడు కర్తృత్వ భోక్తృత్వ రహితుడు, నిత్యముక్తుడు. అధ్యాస చేతనైతే కర్తృత్వ భోక్తృత్వాదులతో కూడుకున్న నిత్యబద్ధుడు ఆ సంసారిత్వం. ఇప్పుడు తస్మాత్ తద్గుణసారత్వాత్ బుద్ధి పరిమాణేన అస్య పరిమాణ వ్యపదేశ. అందువలన తద్గుణసారత్వం వలన, తద్గుణ అంటే ఏమన్నాడు? బుద్ధిగుణం. ఆ సారత్వం వల్ల, దాని సారం వల్ల అంటే దాని యొక్క ప్రాధాన్యం చేత, అధ్యాస చేత దాని యొక్క అధ్యాస కలిగి సంసారత్వం వచ్చింది అని తద్గుణసారత్వ, తద్గుణసారత్వం వల్ల అధ్యారోప దృష్ట్యా ఈ ఆత్మకి బుద్ధి పరిమాణాన్ని బట్టి ఆత్మకు కూడా పరిమాణం చెప్పబడింది అన్నాడు. బుద్ధి పరిమాణాన్ని బట్టి ఈ అధ్యాస చేతనే ఆత్మకు కూడా పరిమాణం చెప్పబడింది శృతుల్లో అని అధ్యారోప దృష్ట్యా. ఎందువల్ల అధ్యాస జరిగిపోయింది, జరిగిపోయిన అధ్యాసని ఒకసారి కాదురా అంటే అర్థం అవుతుంది కదా. ఆ అధ్యాసని అధ్యారోప దృష్టి ముందు ఒప్పుకుంది శాస్త్రం. అధ్యారోప దృష్టితో ఒప్పుకొని, ఆ అధ్యారోప దృష్టితో ఒప్పుకొని అక్కడ బుద్ధి పరిమాణేన, బుద్ధి పరిమాణం చేత, అది పరిమాణం ఉంది కదా దానికి, అస్య పరిమాణం ఉపదేశ, ఆత్మిక పరిమాణం ఉపదేశించింది శృతి అధ్యారోప దృష్ట్యా. తద్ ఉత్క్రాంత్యధిభిశాంతో ఉత్క్రాంతి వ్యపదేశే వ్యపదేశోన శ్వత. ఆ బుద్ధి యొక్క ఉత్క్రాంత్యాదుల చేత అంటే లేచిపోవడం, లేచిపోయిన తర్వాత కదా ఉండదు కదా బుద్ధి, చాలా స్వార్థం దానికి, అరే ఇల్లు పాడైపోయింది పోతుంది అది అంతే, నిర్ధార్యంగా చూడదు వెనక, కాల్చేస్తున్నారా ఇల్లు కొప్ప కూడిపోతుంది అది కాల్చేస్తారు పరాయ్ అంటుంది, ఇంకో ఇంటికి వచ్చి వెతుక్కుంటుంది కదా. అందువల్ల ఆ బుద్ధి యొక్క ఉత్క్రాంత్యాదుల చేత అంటే లేచిపోవడం మొదలైన వాటి చేత, మొదలైన వాటి చేత ఆ ఉత్క్రాంత్యాదులు ఆ లేచిపోవడం మొదలైనవి ఆత్మకి చెప్పబడుతున్నాయి. బుద్ధి లేచిపోవడం చేత ఆత్మకి చెప్పబడుతుంది, బుద్ధి యొక్క పరిమాణం చేత ఆత్మీయందు పరిమాణం చెప్పబడుతున్నాయి శృతుల్లో. బుద్ధి లేకపో, బుద్ధి లేచిపోవడం చేత ఆ జీవుడు చచ్చిన తర్వాత, ఆ వ్యక్తి చచ్చిన తర్వాత ఆ బుద్ధి లేచిపోవడం చేత ఆత్మకి చెప్పబడుతుంది.
ఆత్మకు చెప్పబడుతుంది. అంతేగాని అంతేగాని నా స్వతః విపదేశో నా స్వతః, అంతేగాని స్వతహాగా ఆత్మకి ఏదీ లేదు, ఏదీ లేదు. బాలాగ్రసత భాగస్య సతథా కల్పితస్య చ భాగో జీవ. లో ఇక్కడ వాలాగ్రసత భాగస్య తోక చివర, ఆ నూరో భాగం చివరిలో ఆ నూరో భాగం ఏదవుతుందో అది కనిపిస్తుంది, అంత చిన్నది. ఆ నూరో భాగాన్ని 100 భాగాలు చేస్తే ఎంత వస్తుందో అది జీవుడిగా, అది జీవుడి యొక్క పరిమాణంగా అణుత్వాన్ని తెలుపుతుంది తెలుపుతుంది. మళ్ళా అదే మంత్రంలో ఏం చెప్పింది, అదే మంత్రంలో ఏం చెప్పింది, స విజ్ఞేయ సచ అనన్యాయ కల్ప్యతి. మళ్ళీ అదే మంత్రం ఏం చెప్పింది, సచ అనన్యాయ కల్పతి అని ఆ జీవుడు అనంతుడని చెప్పింది. ఆ జీవుడు అనంత అనంత్యాయ కల్పతి, అనంత్యాయాన్ని కల్పించింది జీవుడు అనంతుడని చెప్పింది. అక్కడ ఏం చెప్పింది, అంత సూక్ష్మమైనడు ఒక తోక చివర చిన్న 100 రెట్లు అంత చిన్నది కనిపెట్టి దాని 1000% కోస్తే ఎంత చిన్నదో అంత అణువు అన్నాడు జీవుణ్ణి. మళ్ళీ అదే శృతి ఏం చెప్పింది శ్వేతాశ్వేతంలో, అనంతాయ అంది అనంతుడని చెప్పింది. అందువల్ల బుద్ధి సంయోగించిత బుద్ధి పరిమాణాన్ని బట్టి పరిణామం ఆత్మయందు వచ్చింది. బుద్ధి లేచిపోతే చచ్చిన తర్వాత ఆత్మ లేచిపోయాడు దాని ఎందు అధ్యాస జరిగింది. ఎందువల్ల వీడు ఆల్రెడీ అధ్యాస్తూ ఉన్నాడు. బుద్ధి యొక్క ఇచ్చా ద్వేషాదులు ఆత్మీయంది అధ్యసించుకున్నాడు కానీ సంసారిత్వం వచ్చింది. ఆ సంసారత్వం ఆల్రెడీ వీడు కన్ఫర్మ్గా గట్టిగా ఉన్నాడు కాబట్టి అణుత్వము చావు రెండు వీడికి కన్ఫర్మ్గా అనుకున్నాడు. దాన్ని అనువాదం చేసింది ఆరోపదృష్ట్యా అధ్యారోపదృష్ట్యా శృతి ఇతి అణుత్వం జీవస్య ఉక్త్వా తస్యైవ పునః అనంత్యమాహ. అందువలన ఈ జీవుడికి అణుత్వాన్ని చెప్పి తిరిగి ఆ ఆత్మకే అనంతత్వాన్ని కూడా చెప్పింది చెప్పింది కదా చెప్పి తత్చ ఏవం ఏవ సమంజసం స్యాత్ యజ్జుపచారికం అణుత్వం జీవస్య భవేత్ పరమార్థికం చ అనంత్యం. అందువల్ల జీవుడు అణుత్వం అనేది ఆరోపితం. ఆ జీవుడికి అణుత్వం అనేది ఆరోపితమై అనంతం అనేది పారమార్థకము అన్నప్పుడే ఇలా శృతిని నిర్ణయించడం సమంజసం అవుతుంది. వాడు ఆరోపణ చేసుకున్నాడు కాబట్టి అధ్యాస చేసుకున్నాడు కాబట్టి అధ్యాస దృష్టితో ఇక్కడ ఆరోపించింది శాస్త్రం జీవుడికి అణుత్వం. అనంతం చెప్పాడు కాబట్టి పరమార్థికం దృష్టితో ఇలా చెప్పింది అని సమంజసంగా ఉంటుంది. శృతులన్నీ కూడా జీవుడికి అణుత్వాన్ని చెప్పింది, అణుత్వాన్ని చెప్పి తిరిగి ఆ జీవుడికి ఆత్మకి అనంతత్వాన్ని చెప్పింది. అప్పుడు ఏమర్థమవుతుంది మనకి, ఆత్మకి అణుత్వాన్ని చెప్పింది అనంతత్వాన్ని చెప్పింది అంటే అర్థం ఏమిటి, అనోరణీయాన్ మహతో మహియాన్ అని అనంతత్వాన్ని చెప్పింది అంటే అర్థం ఏంటి, జీవుడు అణుత్వం ఏదైతే ఉందో ఆరోపితమై ఆరోపితమై అనంతమైనది పరమార్థికం అని అన్నప్పుడే ఇలా చెప్పడం కుదురుతుంది. లేకపోతే రెండు ఎలా అవుతాయి, అణుత్వం మహత్వం ఎలాగవుతుంది. జీవుడికి అణుత్వం ఆరోపితం అనంతం అనేది పరమార్థం అని ఇలా గ్రహిస్తేనే అది సరిగా ఉంటుంది. నహి ఉభయం ముఖ్యం అవకల్పతే. రెండిటికి ఉభయం అంటే రెండిటికి ఏంట, రెండు అణుత్వం అనంతం సత్యం జ్ఞానం అనంతం మహత్వం కంటే అనంతం అది అనంతం. ఇలా అణుత్వానికి అనంతానికి ముఖ్యత్వం కుదురుతుందా, రెండిటికి రెండిటికీ ముఖ్యత్వం కుదురుతుందా. ఏదో ఒకటి గౌణం కావాలి ఇంకోటి ముఖ్యత్వం కావాలి, రెండు ముఖ్యత్వం ఎలా కుదురుతుంది. నచ అనంత్యం ఔపచారికమితి సత్యం విజ్ఞాతం సమస్తమైన సత్యం విజ్ఞాతం ఇతి సర్వోపనిషత్సు బ్రహ్మాత్మ భావస్య ప్రతిపాదీషితత్వాత్.
ఇక్కడ నచ అనంతం ఔపచారమితి సత్యం విజ్ఞాతం, అనంతమే ఔపచారికము, అణువు కాదు ఔపచారిక గౌణము, అది ముఖ్యార్థం కాదు గౌణార్థము అని, అనంతమే గౌణము, అణుత్వం అనేది ముఖ్యము అని గ్రహించడానికి సత్యం కాదు. ఎందుకంటే సమస్త ఉపనిషత్తుల్లో కూడా జీవుడికి బ్రహ్మత్వం ప్రతిపాదించడానికి ఉపదేశించబడి ఉన్నాయి, తెలియచేయడానికి ఉన్నాయి. సమస్త ఉపనిషత్తులు బ్రహ్మత్వం తెలియజేయడానికి ఉన్నాయి జీవుడికి. అప్పుడు అణత్వం అనేది ముఖ్య ఎలా, గౌణత్వం ఎలా, అనంతం అనేది గౌణం ఎలా అవుతుంది, గౌణం ఎలా అవుతుంది అంటే జీవుడు బ్రహ్మమే అని ఉపదేశించడానికి ఒక సర్వోపనిషత్తులు వచ్చాయి. అందువలన అనంతమే గౌణము, అణుత్వం ముఖ్యం అని గ్రహించిన కుదరదు. ఆత్మ అనంతుడు అనేది శృతి ప్రసిద్ధమై ఉంది. వ్యవహారిక అవస్థయందు బుద్ధి అనే ఉపాధి యొక్క సంబంధంతో అది అణుత్వమని, ఇచ్ఛాది గుణాలు ఉన్నాయని గౌణంలో గౌణంగా కల్పించాలి వ్యవహారంలో. పరమార్థంగా అయితే అణుత్వం చెప్పదు. ఏం చెప్తుంది, అనంతత్వం చెప్తున్నది. అందులో జీవుడు బ్రహ్మము ఒకటే అని చెప్పడానికి శృతులు ప్రతిపాదించున్నాయి కాబట్టి అనంతత్వాన్ని తీసుకోవాలి ముఖ్యార్థంగా.